మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. తెలంగాణ సచివాలయంలో విద్యుత్ శాఖపై అత్యున్నత సమీక్షా సమావేశం ప్రారంభమైంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమీక్ష జరుగుతోంది. ఈ సమావేశానికి విద్యుత్ శాఖ సిఎండి ప్రభాకర్ రావు హాజరు కాలేదు. అయితే ఇవాల్టి సమావేశానికి ప్రభాకర్ రావును రప్పించాలని నిన్న అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలతో సమీక్షకు రావాలని తెలిపారు. సీఎం ఆదేశాలు ఉన్నప్పటికీ సిఎండి ప్రభాకర్ రావు సమావేశానికి గైర్హాజరు అయ్యారు. కాగా 2014 నుంచి 2023 డిసెంబర్ 7 వరకు విద్యుత్ శాఖపై జరిగిన కొనుగోళ్లపై పూర్తి వివరాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అలాగే సిఎండి ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించవద్దని ఆదేశించారు. మరోవైపు విద్యుత్ శాఖలో ఇప్పటివరకు 85,000 కోట్ల అప్పులు ఉన్నట్లు అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.